हेलो हाय वेलकम बैक टू अवर चैनल रावस एंड रावस जर्नी इन जर्मनी इवाल वीडियो वच्चेसी नेन जर्मनी वच्चाक नाकु विंतगा अनिपिंचिन विषयालु मरियु नेन फेस चेसिन कोन्नि सिचुवेशन्स नि मीतो शेर चेसुकुंटानु ना चैनल नि फस्ट टाइम चूसे वाळ्ळैते सब्सक्राइब चेयंडि पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडि నాకు ఇక్కడ వచ్చాక మెయిన్గా ఛాలెంజింగ్గా అనిపించిన విషయం ఏంటంటే లాంగ్వేజ్. ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ చాలా మ్యాండేటరీ. ఇక్కడ చాలా తక్కువ మందికి ఇంగ్లీష్ వచ్చు. కాన్వర్సేషన్ మొత్తం కూడా జర్మన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లం ఏముండదు. రాని వాళ్ళకైతే ప్రతి చిన్నది ట్రాన్స్లేట్ చేసుకోవాలి, ఎవరినో ఒకరిని అడగాలి, ఇలా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమన్నా కొనుక్కోవాలి అన్నా కూడా మనం మొబైల్ తీసుకెళ్ళి దాంట్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఓకే ఇది ఇదా అనుకొని చూసుకొని మనం తీసుకోవాలి. అక్కడ సూపర్ మార్కెట్లో అన్నీ కూడా వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉంటాయి మొత్తం మెన్షన్ చేసేది. అలాగే మనం బిల్ వేయించాలన్నా కూడా వాళ్ళు మనల్ని ఏమన్నా అడిగినా కూడా అది కూడా మొత్తం జర్మన్లోనే ఉంటుంది కాబట్టి అది చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. సో నేను వెటర్నరీ సైన్స్ చదివాను, అందులో పీజీ అయిపోయింది. నేను అంత చదువుకొని కూడా నేను ఇక్కడ ఏం జాబ్ చేయలేను. ద మెయిన్ బ్యారియర్ ఈస్ లాంగ్వేజ్. నేను ఏమైనా జాబ్కి అప్లై చేయాలన్నా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్లో జర్మన్ కంపల్సరీ ఉంది. సో ఇంకా నేను ఇంకా జర్మన్ స్కూల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడే యూట్యూబ్ చూసి కొన్ని నేర్చుకుందాం అనుకున్నాను, స్టార్ట్ చేశాను. కానీ కన్సిస్టెన్సీ లేదు, కొంచెం సేపు చదివి మళ్ళీ వదిలేశాను, మళ్ళీ మర్చిపోతున్నాను. సో మీలో ఎవరైనా జర్మనీకి రావాలనుకుంటే అలా చేయొద్దండి, మొత్తం మంచిగా ఇండియాలోనే నేర్చుకొని రండి, కనీసం A2 లెవెల్ వరకు అన్నా. ఇక్కడ ఏంటిదంటే లాంగ్వేజెస్ లెవెల్స్ ఉంటాయి, A1 A2 B1 B2 C1 ఇలా. నేను చదువుకున్న దానికి మాకు అప్ టు C1 లెవెల్ వరకు కావాలి. అంటే అది చాలా ఎక్కువ, ఇట్స్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ నార్మల్ జర్మన్ పీపుల్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి. సో అది చాలా కష్టము. సో ఇంకా నేను స్కూల్కి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ జర్మన్ స్కూల్స్ కూడా అడ్మిషన్ తీసుకోవాలి ముందే. నాకు ఇప్పటి వరకు అయితే అడ్మిషన్ దొరకలేదు, హోప్ డిసెంబర్లో దొరుకుతుందనే అనుకుంటున్నాను. అందరూ ఏమనుకుంటారంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళాక అంటే జర్మనీకి వెళ్ళాక నేర్చుకోవచ్చు, అక్కడ అందరితో మాట్లాడడం వల్ల త్వరగా నేర్చుకోవచ్చు అనుకుంటారు. కానీ మనకు కొంచెమైనా వచ్చిండాలి కదా ఇక్కడ వాళ్ళతో మాట్లాడాలి అన్నా కూడా. ఇంకా ఏంటిదంటే ఇక్కడ అసలు మనకు మాట్లాడేకి ఎవరు కనిపించరు. మనకు ఎవరైనా కనిపించినా హలో అని చెప్తారు అంతే తప్ప ఇంకా అంతకుమించి ఎవరు మాట్లాడరు. ఎవరు దారి వాళ్ళది అన్నట్టు వెళ్తూ ఉంటారు. మనమంతకు మనం మాట్లాడదామన్నా మనకు లాంగ్వేజ్ రాదు. నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు అలానే అనుకున్నాను, ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే త్వరగా నేర్చుకోవచ్చు అనుకున్నాను. కానీ అది అలా కాదు, ఇది నా ఒపీనియన్. సో ఇంకా ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే లాంగ్వేజ్ నేర్చుకొని రావడం చాలా బెస్ట్. ఇంకా ఒకవేళ మాస్టర్స్ చేసే వాళ్ళకి ఏంటిదంటే కొన్ని యూనివర్సిటీస్లో లాంగ్వేజ్ కంపల్సరీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్లో అయితే A2 లెవెల్ వరకు, కొన్ని యూనివర్సిటీస్లో B1 వరకు అలా ఉంటుంది. అలా కాకుండా స్పౌస్ వీసాగా వచ్చే వాళ్ళకైతే వాళ్ళకేమి లాంగ్వేజ్ మ్యాండేటరీ ఏం కాదు. ఓకే, ఒకవేళ వాళ్ళ హస్బెండ్స్కి ఇక్కడ PR ఉంటే మాత్రమే, వైఫ్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకు A1 వరకు కావాలి, లేకుంటే ఏం అవసరం లేదు. కాబట్టి ఎవరైనా స్పౌజ్ వచ్చే వాళ్ళు ఉంటే ఇండియాలో నేర్చుకొని రావడమే బెస్ట్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చాక జర్మన్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సింది వస్తుంది. ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం కన్నా అక్కడే బెస్ట్. ఇక్కడ మనం జర్మన్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అన్నా కూడా మనకు ఫస్ట్ అడ్మిషన్ దొరకాలి. ఇంకా కాస్ట్ కూడా ఎక్కువే, మనం ఎక్కువ పే చేయాలి. నెక్స్ట్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది మన ఇంటికి డోర్ లాక్ సిస్టమ్స్. ఇక్కడ ఏంటిదంటే లాక్స్ ఎలా అంటే మనం ఇంటి నుంచి బయటికి వెళ్తూనే మనం లాక్ అయిన అవసరం లేదు, అది డోర్ పడిపోతే చాలు, అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మళ్ళీ మన దగ్గర కీ ఉంటేనే మళ్ళీ మనం డోర్ని ఓపెన్ చేసుకోగలం, లేకుంటే మనం చేయలేము. సో ఒకసారి నాకేమైందంటే రవి అప్పుడు ఆఫీస్ వర్క్ మీద ఆస్ట్రియా వెళ్ళాడు, సో నేను ఇంట్లోనే ఉన్నాను, చెత్త పడేద్దామని చెప్పి బయటికి వెళ్ళాను. నాకు గుర్తులేదు లాక్ తీసుకెళ్లాలని చెప్పి, రవి చాలాసార్లు చెప్పాడు కానీ నేను మర్చిపోయాను. సో నేను అలానే వెళ్ళిపోయాను బయటికి. చూస్తే అప్పుడు లాక్ పడిపోయింది, నా చేతిలో మొబైల్ కూడా లేదు, కాల్ చేసి చెప్దామన్నా కూడా ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేను. ఇంకా ఏంటిదంటే మనం అపార్ట్మెంట్ బయటికి వెళ్తే అపార్ట్మెంట్ కూడా లాక్ అయిపోతుంది. ఇక్కడ కిందన మెయిన్ డోర్ ఉంటుంది, అది కూడా లాక్ అయిపోతుంది. అది తీయాలన్నా కూడా మన ఇంటి కీ ఉండాలి, మన ఇంటి కీ ఉంటేనే మనం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ కూడా ఓపెన్ చేయగలము. సో ఇంకా నేను ఇంకా అపార్ట్మెంట్ బయటికి కూడా వెళ్ళలేను, నాకు అదైతే గుర్తొచ్చింది. సో ఇంకా నేను ఆ కింద వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎవరైనా హెల్ప్ తీసుకుందాము, ఎవరైనా మొబైల్ ఇస్తారేమో అని చెప్పి.
మళ్ళీ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసింది. నాకేమో జర్మన్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. నేను ఇంకా ఇంగ్లీష్లోనే ఒకరిని అడిగాను మా అపార్ట్మెంట్లో వాళ్ళది. కానీ ఇక్కడ ఏంటిదంటే అపార్ట్మెంట్స్లో ఉంటారు కానీ పక్క అపార్ట్ పక్క మన అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఎవరు ఉన్నారనేది కూడా ఎవరికి ఏమి తెలియదు. కింద ఒక అతన్ని అడిగితే అతనికి అర్థం కాలేదు నేను అడిగేది, సో మొబైల్ లేదన్నారు. ఇంకా కొంసేపు వెయిట్ చేశాను, ఇంకొక అతను వచ్చారు. సో అతనికి నాకు నా లక్ బాగుండింది అప్పుడు, అతనికి ఇంగ్లీష్ వచ్చు. సో నేను అతన్ని అడిగితే అతనైతే మొబైల్ ఇచ్చారు. నాకు ఇక్కడ జర్మన్ మొబైల్ నెంబర్స్ అయితే గుర్తులేవు, ఇండియన్ నెంబర్స్ గుర్తున్నాయి. సో నేను ఇప్పుడు వాళ్ళ మొబైల్ తీసుకొని ఫీడ్ చేద్దామన్నా కూడా అక్కడ అన్ని జర్మన్లో ఆప్షన్స్ అడుగుతుంది కదా, మనం ఫీడ్ చేయాలంటే న్యూ నెంబర్ కానీ. మనం ఇప్పుడు ఫీడ్ చేసినా మనం చేయాల్సింది వాట్సాప్ కాలే, వాట్సాప్ కాల్ మాట్లాడాలి అన్నా కూడా మనం ఫీడ్ చేసుకోవాలి ముందు. సో అది కూడా నాకు రాలేదు, ఎలాగో చేశాను కానీ అది కుదరలేదు. సో మళ్ళీ అతనే నాకు హెల్ప్ చేశాడు, అతనే ఫీడ్ చేశాడు మొబైల్ నెంబర్ ఫీడ్ చేసి కాల్ చేసి ఇచ్చారు. అప్పుడు రవి మీటింగ్లో ఉన్నాడు, రవి లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ మా అమ్మకి కాల్ చేసి ఇలా చెప్పమని చెప్పాను. ఫైనల్గా అయితే రవి యొక్క లాక్ స్మిత్ని వేరే అన్న హెల్ప్ తీసుకొని లాక్ స్మిత్ని పిలిపించి డోర్ అయితే ఓపెన్ చేశారు. అలా డోర్ ఓపెన్ చేసినందుకు నాకు 7,000 బిల్ వేశారు. కానీ అది ఆ ప్రాసెస్ అయితే చాలా ఈజీనే, త్వరగానే డోర్ అయితే ఓపెన్ అయింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కీ మర్చిపోకూడదు అని చెప్పి. ఈ లాక్ స్మిత్ కూడా డిఫరెంట్గా ఛార్జ్ చేస్తారు మన డోర్ ఓపెన్ చేసినందుకు. వీక్డేస్ అయితే ఒకలా ఉంటుంది, వీకెండ్ అయితే వేరే ప్రైస్ ఉంటుంది. మళ్ళీ వీకెండ్ అది కూడా నైట్ అయితే మనం వీక్డే పే చేసే డబుల్ ఛార్జ్ చేస్తారు మనకు. సో ఇంకా మనం జాగ్రత్తగా కీ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్. ఇది చాలా వింతగా ఉంటుంది, మీకు కూడా వింతగా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటిదంటే మనకి ఏ పని జరగాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఇంటర్నెట్ పెట్టించుకోవాలన్నా, మన ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ బిగించుకోవాలన్నా, ఇలా ఏ పనికైనా మనం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ లేనిది ఇక్కడ ఏ పని జరగదు. ఇంకా ఏంటిదంటే సిటీ రిజిస్ట్రేషన్, ఇంకా వీసా ఎక్స్టెన్షన్కి అయితే మనం చాలా వెయిట్ చేయాలి మనకు అపాయింట్మెంట్ రావాలంటే. మేమున్న సిటీలో అయితే మినిమం 4 వీక్స్ పడుతుంది అపాయింట్మెంట్ రావాలి అంటే. సో ఇంత టైం మనం వెయిట్ చేయాలి మనకి మన పనులు కావాలి అంటే. సో మనము ఏ పని చేయాలన్నా కూడా మనం ప్రీ ప్లాన్డ్గా ముందుగానే అన్నీ మనం అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ ఇది చాలా పెద్ద షాక్. ఏంటిదంటే సండే హాలిడే, అందరికీ కూడా సండే హాలిడే ఇక్కడ. మనము ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా సాటర్డే 8 లోపు మనం అన్నీ తెచ్చుకోవాలి. మనకు సండే అసలు షాప్స్ ఏవి ఉండవు. మన దగ్గర ఏంటంటే సండే షాపింగ్ బాగా తిరగొచ్చు, బాగుంటుంది కదా. మనం ఎక్కడన్నా మనం ఏమైనా బట్టలు తీసుకోవాలన్నా అలా ఉన్నా కూడా మన దగ్గర అంతా సండే బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ కానీ అన్ని మాల్స్ మొత్తం అన్నీ క్లోజే. ఈవెన్ నాన్ వెజ్ చికెన్ మటన్ తీసుకోవాలన్నా కూడా మనము సాటర్డేనే తెచ్చుకోవాలి. సండే ఇక్కడ ఏమీ దొరకదు, అన్నీ క్లోజ్లోనే ఉంటాయి సండే. ఇక్కడ సండే అనేది రెస్ట్ డే అందరికీ, మనం ఎక్కువ నాయిస్ కూడా చేయకూడదు ఇక్కడ. ఇంకా వీక్డేస్లో మామూలుగా కూడా నైట్ 10 o'clock తర్వాత ఎక్కువ మనం సౌండ్ చేయకూడదు. మన నైబర్స్ మంచిగా ఉంటే పర్వాలేదు, అదే ముసలి వాళ్ళు ఉంటే ఏంటిదంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్. జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. మేమున్న సిటీలో ట్రామ్స్ అండ్ బస్సెస్ ఉంటాయి. మ్యూనిక్లో అయితే ఎస్బాన్స్ అండ్ యూబాన్స్ కూడా ఉంటాయి. మేమున్న సిటీలో అయితే ఎవ్రీ 5 to 10 minutes ఒక ట్రామ్ అవైలబుల్ ఉంటుంది వీక్డేస్ అయితే. అదే వీకెండ్ అయితే ఎవ్రీ 15 minutes ఉంటుంది. నైట్ టైం అయితే 1/2 hour ఒక ట్రామ్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని బాగా యూజ్ చేయాలని చెప్పేసి డాయిచ్లాండ్ టికెట్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. మొన్న మే నుంచి ఇంప్లిమెంట్ చేశారు. అదేంటిదంటే పర్ మంత్ 49 euros టికెట్ ప్రైస్. మనము జర్మనీలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఆ టికెట్ లేకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా కాస్ట్లీ. మేమున్న ప్లేస్ నుంచి మ్యూనిక్కి వెళ్ళాలంటే మాకు 1 hour పడుతుంది. అదే ఆ టికెట్ లేకపోతే మాకు ఒకసారి మ్యూనిక్ వెళ్ళి వచ్చేందుకే మాకు 16 to 20 euros పడుతుంది. అదే ఈ 49 euros టికెట్ వల్ల 1 month మొత్తం మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. డే ట్రిప్స్ అన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఏంటిదంటే మనము ట్రామ్ ఆర్ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన స్టాప్ రాకముందే మనము స్టాప్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడే డ్రైవర్ మన స్టాప్ దగ్గర ఆపుతారు, లేకుంటే నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోతాము. లేదా మన స్టాప్ దగ్గర వేరే వాళ్ళు దిగినా కూడా దిగే వాళ్ళు ఉన్నా కూడా అప్పుడు వాళ్ళు ప్రెస్ చేసినా కూడా ఆపుతారు, అప్పుడు మనం దిగొచ్చు.
నాకేమైందంటే రవి మన మేముండే ఇల్లు 4 స్టాప్స్ తర్వాత అని చెప్పాడు. నేను అది లెక్క పెట్టుకుంటున్నాను 4 స్టాప్స్ తర్వాత దిగాలి అని చెప్పి, కానీ నాకు తెలీదు ఇలా బటన్ ప్రెస్ చేస్తేనే ఆపుతారని చెప్పేసి. సో అక్కడ ఆపలేదు, ఇంకా నేను అలానే ఇంకో 3 స్టాప్స్ ముందుకు వెళ్ళిపోయాను. తర్వాత అక్కడ దిగి నాకు అప్పుడు అర్థమైంది ఇలా ప్రెస్ చేస్తేనే ఆపుతారని చెప్పి. అక్కడ దిగి మళ్ళీ నేను రిటర్న్ వచ్చాను మా ఇల్లు ఉండే స్టాప్ దగ్గరికి. ఇక్కడ ఒకటి నాకు డిఫరెంట్గా అనిపించింది, మనము వాకింగ్కి అలా వెళ్ళినా ఎవరికి అనిపించినా గుడ్ మార్నింగ్ కానీ హలో అని చెప్పి కానీ ఇక్కడ విష్ చేస్తారు. ఫస్ట్లో అందరూ అలా విష్ చేస్తుంటే వీళ్ళందరూ ఇంతమంది రవికి తెలుసా అనుకున్నాను. తర్వాత రవి చెప్పాడు ఇక్కడ వీళ్ళు ఇలా అలవాటు అని చెప్పి ఇక్కడ వీళ్ళు అలా గ్రీట్ చేస్తారు అని చెప్పి. అదైతే బాగా అనిపించింది, మనకెవరో తెలియని వాళ్ళు కూడా మనల్ని గ్రీట్ చేయడము బాగా కొత్తగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అనేవి చాలా బాగా ఫాలో అవుతారు. ఇక్కడ సైకిల్ పాత్ సపరేట్ ఉంటుంది, వాకింగ్ పాత్ సపరేట్ ఉంటుంది. మనము రోడ్ క్రాస్ చేయాలంటే మన దగ్గర అయితే మనం ఇట్లా చెయ్యి ఆపి మనము రోడ్ క్రాస్ చేస్తాము, ఇక్కడ అలా కాదు, సిగ్నల్ పడుతుంది, సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి. సిగ్నల్ పడినప్పుడు మాత్రమే మనం రోడ్ని క్రాస్ చేయాలి. ఇక్కడ జర్మన్స్ అయితే ఫిజికల్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనమైతే టైం చూసుకొని టైం ఉంటేనే మనము వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ వెళ్తాము. ఇక్కడ అలా కాదు, వీళ్ళ లైఫ్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఇది ఫిజికల్ యాక్టివిటీ అనేది, వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇక్కడ చాలామంది జర్మన్స్కి ఏంటిదంటే సైకిల్ ఉంటుంది, వాళ్ళు అదే సైకిల్లోనే చాలా వరకు దగ్గరగా ప్లేసెస్కి సైకిల్లోనే వెళ్తారు వాళ్ళు. నా వెనుక చూసారంటే ఒక ముస్లాం కుక్కని వాకింగ్ తీసుకొస్తుంది కదా. సో ఇక్కడ చాలామంది పెట్స్ని పెంచుకుంటారు, ప్రతి ఒక్కరికి పెట్టుంటుంది. ఇంకా కొందరైతే 3-4 పెట్స్ని కూడా పెంచుకుంటారు. ఇక్కడ పెట్స్ని పెంచుకునే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పే చేస్తారు. ఇంకా ఖచ్చితంగా వీళ్ళు డైలీ వాకింగ్ తీసుకెళ్ళాలి, వెదర్ ఎలా ఉన్నా సరే, వర్షం పడుతున్నా ఎంత చలిగా ఉన్నా సరే వీళ్ళు వాకింగ్కి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇలా వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు డాగ్స్ షిట్ వేస్తే వీళ్ళే కవర్లో ఎత్తి పడేయాలి. వీటి కోసం వాళ్ళు అక్కడక్కడ డస్ట్బిన్స్ పెట్టింటారు, వీటి మెయింటెనెన్స్ కోసమే ఇక్కడ డాగ్ ట్యాక్స్ పే చేస్తారు. ఇక్కడ చాలా మంచి పద్ధతి ఏంటిదంటే ట్రాష్ సపరేషన్. ఇక్కడ ఏంటిదంటే వేస్ట్ డిస్పోజల్ అన్నీ కూడా మనం ముందుగానే సపరేట్ చేయాలి, డిస్పోజ్ చేయకముందు. ఎలా అంటే బయో వేస్ట్ అంతా సపరేట్గా, ప్లాస్టిక్ వేస్ట్ని సపరేట్గా, అలాగే పేపర్ వేస్ట్ని సపరేట్గా. సపోజ్ మన దగ్గర గ్లాస్ వేస్ట్ ఉన్నాయనుకోండి, వైట్ కలర్ గ్లాస్ సపరేట్గా, గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, అలా అన్నీ సపరేట్ చేసి మాత్రమే మనం బిన్స్లో వేయాలి. ఏదానికి అదానికి సపరేట్ బిన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసారంటే ఈ అనిమల్ పేరు హెడ్జ్ డాగ్, తెలుగులో ముళ్ళ ఉడత అని అంటారట. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.